हाई गाइज़ सो वेलकम टू एमजे किशोर चैनल सो प्ले इट लो ये विधा वीडियो या लांग्वेज अने चेंज क्लियर एक्सप्लेन गाइज़ सो फर्स्ट आफ् आल प्ले इट ऐप ओपन चयी इकड़ फर्स्ट आफ् आल मेन इंपॉर्टेंट नोटे एदना वीडियो या लांग्वेज चेंज फर्स्ट आ वीडियो या टाइट चूँ गाइज़ एर आ पर्टिकुलर टाइटल मेन आ वीडियो या टाइटल तो पक्न मल्टिपल लांग्वेज तेलुगु हिंदी इंग्लिश अंड आल्सो एवैते काइंड ऑफ लांग्वेजेस उन्नायो आ लांग्वेजेस अन्नी आ टाइटल लो उंटेने मीकैते सो ई ऑप्शन अनेदी कनिपिस्तादी गाइस अला काकुंडा मीरु सिंगल अयिते क्लिक चेशारु अनुकोंडी मीकु अदि अवदु सो मीरु प्ले इट ऐप ओपन चेसि इक्कड वीडियो कनिपिस्तुंदि कदा इक्कड चूडंडि नेनु 3 डॉट्स अनेवि कनिपिस्तुन्नायि कदा मनकि वीडियो प्ले चेसिन तर्वात मीरैते फस्ट आफ् आल ई 3 डॉट्स अनेदी क्लिक चेयंडि गाइस वन्स मीरु 3 डॉट्स अनेदी क्लिक चेसिन तर्वात इक्कड मनं चूसुकुंटे आडियो ट्रैक अनि चेप्पि मनकि ओक ऑप्शन अयिते कनिपिस्तुंदि ఈ యొక్క ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేశారో ఆటోమేటిక్గా మనకైతే మీరు ఏదైతే వీడియో అనేది ఉందో ఆ వీడియోలో మల్టిపుల్ లాంగ్వేజ్ అనేవి ఆల్రెడీ వాళ్ళ టైటిల్లో ఇచ్చారో అప్పుడే మాత్రమే మీకంటే ఈ ఆడియో ట్రాక్లో ఏవైతే ఆ వీడియోకి ఎన్ని లాంగ్వేజ్లో ఆ వీడియో అనేది మీకు అవైలబిలిటీలో ఉందో అన్ని లాంగ్వేజెస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి గైస్ అవన్నీ మనకి ఓన్లీ ఈ ఆడియో ట్రాక్ అనే ఆప్షన్లో మాత్రమే మీకు డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను ఈ ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేస్తాను ఇక్కడ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అనేది చూపిస్తాను గైస్ మీకు ఒకవేళ ఇక్కడ లాంగ్వేజ్ అనేవి ఒకటే ఉంది అనుకుంటే మీకు ఆ వీడియో అనేది ఎట్టి పరిస్థితుల్లో వేరే లాంగ్వేజ్లోకి మాత్రం ఖచ్చితంగా మారదు ఎవరైనా మారుతుందని చెప్పినా మీరు ట్రస్ట్ చేయకండి గైస్ ఎందుకంటే ఈ ఆడియో ట్రాక్లో ఖచ్చితంగా మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటేనే మీరు ఏ కైండ్ ఆఫ్ వీడియో అయినా మీరు మల్టిపుల్ లాంగ్వేజ్ చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే నాకు డీఫాల్ట్ అని ఉంది అంటే ఈ వీడియో అనేది నిన్న యూట్యూబ్ వీడియో కాబట్టి నాకు డీఫాల్ట్ అంటే ఓన్లీ నేను తెలుగులోనే పెట్టాను కాబట్టి వచ్చింది గైస్ అదే కాకుండా మీరు ఏ కైండ్ ఆఫ్ వీడియో అయినా డౌన్లోడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అది మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మీకైతే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అని చెప్పి ఇక్కడ డీఫాల్ట్ కాకుండా పైన తెలుగు ఇంగ్లీష్ అని చెప్పి మీకు ఆ లాంగ్వేజెస్ నేమ్స్ అయితే కనిపిస్తాయి దాని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఏ లాంగ్వేజ్లో అయితే మీరు ఆ వీడియోని చూడాలనుకుంటున్నారో చాలా సింపుల్గా అయితే మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎలా సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే వీడియో అనేది మీ దగ్గర ఉంటుందో ఆ వీడియో టైటిల్ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్టెడ్ అని చెప్పి మీకు అక్కడ నేమ్స్ అయితే డిస్ప్లే అయితేనే మాత్రమే మీకు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది గైస్ మీకు ఒకవేళ లేదు అనుకుంటే ఆ యొక్క వీడియోకి ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ సపోర్టే ఉందని చెప్పి మీరైతే అనుకోవచ్చు